విద్యామిత్రులకు మీకు అందరికీ తెలుసు, విషాదకరమైన సంఘటన. తెలంగాణ ఉద్యమకారుడు, పాత్రికేయ మిత్రులకు అర్ధరాత్రి ఏ ఆపత్ వచ్చినా మీకోసం వచ్చి అడ్డంగా నిలబడి తెలంగాణ సమాజంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించిన ఒక యువమిత్రుడు కరోనా బారిన పడి ఒక పాత్రికేయ మిత్రుడు నిన్న చనిపోవడం జరిగింది. ఆయనకు, ఆయన కుటుంబానికి ఆయనకు ప్రగాఢమైన సంతాపం తెలుపుతూ ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలబడతామని తెలియజేస్తూ, నేను నిన్న చెప్పిన విధంగా ఆ కుటుంబానికి ఒక 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మనోజ్కి అందించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం 50,00,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి పాత్రికేయ మిత్రునికి. అతను ఒక పాత్రికేయ మిత్రుడే కాదు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడినోడు, తెలంగాణకు తెచ్చిన దాంట్లో చాలా ప్రత్యేకమైన భూమిక పోషించండు కాబట్టి అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులందరినీ కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుకుంటున్నా. Thank you.